హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు వీడియోలో కార్తీక మాసం స్పెషల్గా ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా గుత్తి వంకాయ కర్రీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. జనరల్గా వెల్లుల్లిని పక్కన పెడితే ఉల్లిపాయ లేకుండా మాత్రం అసలు ఏ కూర వండలేం. ఒకవేళ వండాల్సి వస్తే ఏముండాలో కూడా అర్థం కాదు మనకి. మనం చేసే కర్రీలన్నింటికి ఉల్లిపాయ అనేది అంత ఇంపార్టెంట్. మరి కొంతమందికి అయితే ఉల్లిపాయ వేయకపోతే కూర రుచే లేదన్నట్టు అనిపిస్తుంటుంది, అంత ఫ్రీక్వెంట్గా వాడతాం మనం ఉల్లిపాయని. కానీ కార్తీక మాసం నిష్ఠగా చేసేవాళ్ళు మాత్రం ఉల్లి వెల్లుల్లి లేకుండానే తినాలి కాబట్టి వాళ్ల కోసం ఉల్లిపాయ వెల్లుల్లి వేయకుండా అలాగే రుచిలో ఏమాత్రం తగ్గకుండా టేస్టీగా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ అంటించుకుని కడాయి పెట్టుకుని అందులోకి 1 టీ స్పూన్ వరకు మెంతులు, 1.5 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు మినప్పప్పు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగ గుళ్ళు, 1 టేబుల్ స్పూన్ వరకు పుచ్చగింజలు అంటారు కదండి మెలన్ సీడ్స్, ఇవి మనకి అన్ని డ్రై ఫ్రూట్ షాప్స్ లో దొరుకుతాయి. జీడిపప్పు కన్నా కాస్త తక్కువ కాస్ట్లోనే దొరుకుతుంది. ఇవి వేయడం వల్ల మనకి గ్రేవీ టేస్ట్ చాలా రిచ్గా ఉంటుంది. ఒకవేళ ఇవి లేకపోయినట్లయితే వీటి బదులు నువ్వులనైనా తీసుకోవచ్చు. జీడిపప్పు రద్దు 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఇవి కూడా మనకి జీడిపప్పు కన్నా కాస్త తక్కువ కాస్ట్లోనే దొరుకుతాయి. ఇలాంటివి వేయడం వల్ల మనకి ఉల్లిపాయ వేయకుండానే మంచి థిక్ గ్రేవీ వస్తుంది. ఇప్పుడు వీటన్నింటినీ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు తిప్పుతూ కాస్త కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వచ్చే వరకు వేయించి చల్లారే వరకు పక్కన పెట్టి ఉంచండి. ఇక్కడ నేను 1/2 కేజీ వరకు వంకాయలను తీసుకున్నాను. ఒక బౌల్లోకి వాటర్ని తీసుకుని అందులోకి తగిన అంత సాల్ట్ని వేసి మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి ఈ వంకాయల్ని కట్ చేసి వేస్తున్నానండి. పుచ్చులు ఏమన్నా ఉన్నట్లయితే చూసుకుని జాగ్రత్తగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇక్కడ మనం లేతగా ఉండే వంకాయలను తీసుకున్నట్లయితే కర్రీకి చాలా బాగుంటాయి. ఈ విధంగా వంకాయలన్నింటినీ 4 భాగాలుగా కట్ చేసుకుని ఉప్పు వాటర్లో వేయడం వల్ల కందిపోకుండా ఎలా ఉన్నవి అలాగే ఉంటాయి. ఈలోపు వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారిపోయి ఉంటాయి. వాటిని మిక్సీ జార్లోకి వేసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకుని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మనం సాల్ట్ని వేసాం కాబట్టి కాస్త ఈ విధంగా వెట్గా కనిపిస్తుందండి. సాల్ట్ వేయకపోతే మనకు పొడిపొడలాడుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ పౌడర్ని కాస్త ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుని ఉప్పు కారం వేయకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే నెల రోజుల వరకు నిల్వ ఉండి మనం ఇలా ఆనియన్ ఏదైతే వేయమో అలాంటి కర్రీలో ఈ పౌడర్ని 1-2 టేబుల్ స్పూన్ల వరకు వేస్తూ ఉన్నట్లయితే కర్రీ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది, అలాగే గ్రేవీ కూడా ఎక్కువగా వస్తుంది. తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి 1/2 కప్ వరకు ఆయిల్ని వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత అందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయల్ని వేసేసి మూతను ఉంచి 2-3 నిమిషాల పాటు అటు ఇటు తిప్పుతూ 50% కుక్ అయ్యే వరకు మనం ఈ ఆయిల్లో వేయించుకోవాలి. ఈ విధంగా వంకాయలన్నింటినీ కూడాను ఆయిల్లో అటు ఇటు తిప్పుతూ నీట్గా 50% వరకు కుక్ చేసేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లాన్ని గ్రేట్ చేసి వేస్తున్నాను. తర్వాత 2 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వేస్తున్నాను. ఈ రెండు కూడా కాస్త వేగేలాగా అటు ఇటు తిప్పుతూ వేస్తున్నాను. తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేశాను. తర్వాత అందులోకి 2 మీడియం సైజ్ టమాటాలని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వేసుకోవాలి. అంతా కలిసేటట్టు చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఈ టమాటాలకి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి వేగడం కోసం. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకుని మూతను ఉంచి ఈ టమాటాలు కాస్త సాఫ్ట్ అయ్యే వరకు 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా టమాటాలు కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ పెరుగుని వేస్తున్నానండి. మీ దగ్గర పెరుగు లేనట్లయితే స్కిప్ చేయొచ్చు, కానీ పెరుగు వేయడం వల్ల కర్రీకి మరింత టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. పెరుగంతా కూడాను టమాటాలతో కలిసిపోయేటట్టు నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, దానిని వేసుకోవాలి. ఇక్కడ నాకు 4 టేబుల్ స్పూన్స్ వరకు వచ్చింది. ఇదంతా నేను ఈ కర్రీకి సరిపడినంతే ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి. ఈ పౌడర్ని వేసిన తర్వాత కూడా అంతా కలిసేటట్టు చక్కగా మిక్స్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూతను ఉంచి ఇందులోకి ఆయిల్ పైకి తేరేలాగా 1-2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా ఆయిల్ పైకి కనిపిస్తున్నప్పుడు మరొకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి 1.5 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అంటే ఎంత ఉండాలన్నది చూసుకొని వాటర్ని వేసుకోవడమే. విధంగా వాటర్ని వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకొని టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఏమైనా కారం కానీ ఉప్పు కానీ పడేటట్టయితే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు కాస్త కారం ఉప్పు తక్కువగా అనిపించి వేసుకున్నాను. ఇక్కడ స్పైసెస్ అన్నీ కూడాను మీరు తినడానికి తగ్గట్టుగా ఉండేటట్టు చూసుకుని యాడ్ చేసుకోండి. తర్వాత గ్రేవీ కాస్త మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, వాటిని జాగ్రత్తగా విరిగిపోకుండా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి. మిగిలిన 50% ఈ గ్రేవీలో కుక్ అయ్యి స్పైసెస్ అన్నీ కూడాను వంకాయలకి చక్కగా పట్టుకుంటాయి. సో ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూతను ఉంచి 1-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మనం
కలుపుకుంటూ ఉండాలండి ఇలాగా, లేదంటే అడుగు పెట్టేస్తుంది. గరిట పెడితే వంకాయలు విరిగిపోతాయి, అందుకని ఈ విధంగా కడాయిని కాస్త తిప్పినట్లు చేస్తే అన్ని వంకాయలు ఎక్కడికక్కడ మిక్స్ అవుతాయి. మరొక 5 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత చూస్తున్నారు కదా, ఆయిల్ ఈ విధంగా పైకొచ్చి కనిపిస్తుంది. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని చల్లేసుకుని గ్రేవీ కన్సిస్టెన్సీని చూసుకుని ఎలా కావాలో అలాగా స్టవ్ను ఆఫ్ చేసేసుకుంటే గుత్తి వంకాయ కర్రీ టేస్టీ టేస్టీగా రెడీ అయిపోతుంది. ఈ కర్రీ మనకి వెజ్ బిర్యానీ, పులావ్, అలాగే చపాతీ, పుల్కా ఇలా దేనితోనైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఈ కర్రీ. కాస్త క్యాటరింగ్ స్టైల్లో వాళ్ళు చేస్తారు కదా అలాగే ఉంటుంది. మీరు ఒకసారి ఈ రెసిపీని ఇలాగే ట్రై చేయండి. ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా కూడా ఎట్లాంటి తేడా లేకుండా చాలా చాలా టేస్టీ కర్రీని మీరు ఈజీగా ప్రిపేర్ చేయగలుగుతారు. ఓకేనండి, మీరు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.